యోహాను సువార్త 20వ అధ్యాయము యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం 28వ వచనం నేను చదువుతున్నాను మీరు గమనించండి 27 28 వచనాలు చదువుతున్నాను తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను ప్రభు వాక్యం దీవించును గాక హల్లెలూయా యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత తన శిష్యు దగ్గరకు ఆయన వచ్చాడు ఆయన తను తాను ప్రత్యక్షపరచుకునేదానికి వచ్చాడు మరి శిష్యులంతా ఎక్కడున్నారు అంటే చూడండి ఇక్కడ మనం ఇదే 20 అధ్యాయంలో 19 వచనంలో మనం చూసినట్లయితే ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. శిష్యులందరూ కూడా చాలా భయపడిపోయినారు. ఎందుకు భయపడిపోయినారంటే మరి యేసుక్రీస్తు వారిని బంధించడం జరిగింది, సిలువ వేయడం జరిగింది, మరి యేసుక్రీస్తు వారిని సిలువ దించడం జరిగింది, సమాధి చేయడం కూడా జరిగిపోయింది. సరేనా? అయితే ఈ శిష్యులు ఎందుకు భయపడుతున్నారంటే యేసు ప్రభుకు ఆ సిలువ వేసే సమయంలోనే శిష్యులు అందరూ పారిపోయారండి. సిలువ వేసే సమయం ఏంటి? ఆ గెస్సమైన తోటలో ఆయన ప్రార్థన చాలించిన తర్వాత మరి యేసుప్రభు వారిని బంధించడానికి వచ్చిన ఆ సైనికులు చూసినప్పుడే కాసేపటికి శిష్యులందరూ కూడా పారిపోయినారండి. అందరూ పారిపోయినారు. ఇంకా సిలువ మరణము దాకా యేసుక్రీస్తు వారు ఎక్కడైతే సిలువ వేయించుకున్నారో అక్కడ దాకా వచ్చింది ఎవరంటే శిష్యుడైన ప్రశిష్యుడైన యోహాను, తల్లి మరియా వచ్చింది, మరి కొంతమంది స్త్రీలు కూడా వచ్చారు. మిగతా శిష్యులందరూ కూడా పరారీలో ఉన్నారన్నమాట. ఎందుకంటే భయం. మా గురువును మా ప్రభువును బంధించిన వారు మమ్మల్ని కూడా బంధిస్తారు, మమ్మల్ని మాకు కూడా సిలువ వేస్తారేమో, మాకు కూడా భయంకరమైన శిక్ష విధిస్తారేమో అనేసి చాలా వాళ్ళు భయపడిపోయి ప్రాణ భయంతో వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేశారంటే ఒక గదిలో ఉండిపోయి రహస్యంగా తలుపులు వేసుకుని ఉన్నారండి. యేసుక్రీస్తు వారు ఆదివారం తెల్లవారుజామున సమాధించి సజీవుడిగా లేచాడు. ఆయనే పునరుత్థానుడైన యేసు. ఆయన ముందుగా చెప్పాడు కదా, సిలువ వేయబడడానికి ముందు యేసయ్య చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? పాపిష్ఠులైన మనుషుల చేతికి నేను అప్పగింపబడతాను, నాకు సిలువ వేస్తాను, నేను మరణిస్తాను, తిరిగి మూడవ దిన తిరిగి లేస్తాను అని యేసుక్రీస్తు వారు తన మరణానికి ముందు ఆయన చెప్పాడు. ఏ రకంగా అయితే ఆయన చెప్పాడో అదే రీతిగా ఆయన సమాధించి సజీవుడిగా లేచాడండి. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క సమాధి ఎలా ఉంటుందంటే ఖాళీ సమాధిగా ఉంటుంది. ఈ ప్రపంచ చరిత్రలో చూడండి, శక పురుషుడిగా యేసుక్రీస్తు వారిని ఎంపిక చేయడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన మరణాన్ని జయించేటువంటి వాడు, ఆయన మరణాన్ని ఓడించిన దైవ మానవుడు, పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు. మరి ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా మరణాన్ని ఓడించారా అని చూస్తే ఎక్కడ ఏ చరిత్రలో కానీ కనిపించదండి, ఏ చరిత్రలో కూడా కనిపించదు ఈ ప్రపంచ చరిత్రలో. అందుకనే యేసుక్రీస్తు వారిని శక పురుషుడు అన్నారు. అర్థమవుతుందా? అందుకని క్రీస్తు శకమని, క్రీస్తు పూర్వమని ప్రపంచమంతటా పిలువబడుతుందండి. అది వాస్తవం కాబట్టి. ఆ వాస్తవం అయితే ఏమండి మనం అనుకుందాం, అది వాస్తవం కాకపోతే ప్రతి దేశంలో ఉన్నాయా, మా చరిత్రలో కూడా ఉన్నారయ్యా, ఓ మా ఇతిహాసాల్లో ఉన్నారయ్యా, ఫలానా కథలో ఉన్నారయ్యా అని చెప్పి ముందుకు వస్తారు కదా. మరి అందరు గప్చిప్ అని అయిపోయిన అర్థం ఏంటి? ఎందుకు గప్చిప్ అయిపోయారు అందరూ? ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు, వాళ్ళకి సంస్కృతి ఉంది, వారికి తెలిసిన దేవతలు ఉన్నారు, దేవుడు ఉన్నారు, మరి వాళ్ళు ముందుకు వచ్చి ఓ మా దొరకు లేచాడండి అని చెప్పొచ్చు కదా. ఎందుకు గమ్ముగా అయిపోయినారు? ఎక్కడ జరగలేదు కాబట్టి. హల్లెలూయా.
ఏ దేశంలో అలా జరగలేదు కాబట్టి ఒక యేసుక్రీస్తు వారి జీవితంలో మాత్రమే చనిపోవడం జరిగి లేవడం జరిగింది కాబట్టి ఎవ్వరు మాట్లాడలేక కామైపోయినారు. లేకపోతే చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవాళ్ళు, చిన్న చిన్న విషయాలకే కొట్లాటలు పెట్టేవాళ్ళు. ఈ విషయంలో ఎందుకు ముందుకు రాలేదంటే వాళ్ళకు తెలుసు ఎవరు తిరిగి లేయలేదు. యేసుప్రభు ఒక్కడే లేచాడు కాబట్టి మౌనం అయిపోయారండి. హల్లెలూయా. మనం ఆరాధించే ప్రభు పునరుత్థానమైన దేవుడు, మరణాన్ని ఓడించిన దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు, మరణం మీద ఆయన ప్రజలకు కూడా విజయాలిచ్చిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అంత గొప్ప దేవుని ఈరోజు మనం ఆరాధన చేయబోతున్నాం. ఆయన కలిగి ఉండమే గొప్ప ధన్యత. ఈరోజు క్రైస్తవం అందరి కూడా అతి బలమైనటువంటి విషయం ఏంటో తెలుసు, బైబిల్లో. బైబిల్లో ఎన్నో విషయాలు ఉండొచ్చు అండి, బైబిల్లో ఎన్నో విషయాలు ఉండొచ్చు, లేక బైబిల్లో ఉన్న విషయాలు ఇంచుమించుగా ఇంకొక గ్రంథంలో కొంత ఉండొచ్చు. అర్థమవుతుందా? కానీ ఎక్కడ లేని ఏకైక విషయం ఏంటంటే యేసు ప్రభు తిరిగి లేచారు. హల్లెలూయా. ఈ విషయం వేరే గ్రంథాలు ఉండదండి. నీతికి సంబంధించింది అంటారా, ఏ గ్రంథంలో ఇంచుమించు కలిసిపోతూ ఉంటుంది. అంత మాత్రం అన్నీ ఒకటైపోదు. ఉప్పు కప్పూరంబు నొక్క పోలిక రెండు చూడ చూడ రుచులా జాడవేరు అని పద్యం మనకు తెలుసు కదా. అన్ని గ్రంథాలు చూసినప్పుడు కొంతమందికి అంతే ఒకటే, ఇది ఒకటే, అది ఒకటే అంటారు. ఉప్పు కప్పూరు ఒకలాగే ఉంటుంది అంట, చూడటానికి ఒకలాగే ఉంటుంది. అది అనుభవిస్తే అప్పుడు అంటాము అన్నీ ఒకటి కాదండి, అది వేరే ఇది వేరే. ఎప్పుడు తెలుస్తుంది? చూడ చూడ రుచుల జాడవేరు. కాబట్టి అందులో చాలా సత్యం ఉంది ఆ పద్యంలో. కాబట్టి ఏదో తెలివి తక్కువగా అంతా ఒకటే, మనుషులు అంతా ఒకటేనండి. ఐక్యత గురించి మాట తప్పేం లేదు, కానీ సత్యం విషయంలోకి వచ్చేసరికి సత్యం అన్నది అంత ఒకటిగా ఎప్పుడు ఉండదు. సత్యం అనేది ఒక్కటే. అన్నిటినీ సత్యం అని చెప్తే అది కరెక్ట్ కాదండి. అన్నిటినీ సత్యం అని చెప్పేసి ఎలా అయిపోద్ది అంటే ఎర్ర చీర కట్టుకుందంట నా భార్య అంటే అదెట్ట? అందరికీ ఎర్ర చీరలు ఉంటాయి. ఎర్ర చీర కట్టుకుంది నా భార్య అంటే అదెట్ట? అది అట్లా అయిపోద్దండి. కాబట్టి యేసుక్రీస్తు వారు తిరిగి లేచారన్నది గొప్ప 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 విషయము. ఎన్నిసార్లు చెప్పినా తిరిగి తిరిగి మన జీవితంలో చెప్తూనే ఉండొచ్చు యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు, ఆయనలో మనం విశ్వాసం ఉంచాం. ఓకే, యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత మొదటి శిష్యుని దర్శించడానికి వచ్చాడు. శిష్యుల పరిస్థితి ఏంటి? భయముతో వాళ్ళు తలుపులు వేసుకుని ఉన్నారు. తలుపులు ఆయన ఆపలేదు. తలుపు వేసినా కూడా ఆయన వారి మధ్యకు వచ్చి నిలచాడు. తిరిగి లేచిన దేవునికి తలుపులు అడ్డమేమీ కాదు. అట్లానే లోపలికి వచ్చేసాడు, వారి మధ్య నిలబడ్డాడు. మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. రాంగానే ఏం చెప్పాడైనా? మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. అంతేగాని వచ్చేసి తిరిగి పొందాలి మీరు, నన్ను వదిలేసి మీరు పారిపోయారు అని వారిని విమర్శించలేదండి. హల్లెలూయా. చూసారా, మనమైతే ముందు రాగానే చూడండి, ముందు రాగానే ఏమంటుందో తెలుసా? కొంతమందికి అలవాటు ఉందండి, ఎవరన్నా వచ్చినప్పుడు బాగున్నారండి అవన్నీ మొదలు పెట్టరు. అదేదంటే అంటారు, ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఏమండి బాగున్నారా, ఏ పని మీద వచ్చారు, రండి కూర్చోండి అనే మాటలు ఏ లేకుండా అలాగా ఆరంభించకుండా ఎక్కడో తీసుకెళ్ళి మొన్నే చేసావా అటు చేసావా అని మాట్లాడేస్తారండి. అంటే సందర్భం అనేది లేకుండా మధ్యలో తీసుకొచ్చి మాట్లాడతారు. కానీ యేసుక్రీస్తు వారు చూడండి, ఆయన శిష్యులు ఆయనను వదిలేసి పారిపోయారు. ఇక్కడ రాగానే ఏమన్నాడు? మీకు బుద్ధి ఉందా? మీరు మనుషులేనా? నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అని మాట్లాడాడు యేసుప్రభు. అదేమల్ల నేరుగా వచ్చి మీకు సమాధానం కలుగునుగాక. యేసయ్య దగ్గర ఎప్పుడు సమాధానం ఉంటుందండి. ఆయన గొడవ వేసుకునే దేవుడు కాదు, సమాధానమును వెదకే దేవుడు ఆయన, సమాధానకర్త. ఆయన సమాధానాన్ని కలిగిస్తాడు, సమాధానం కలిగి జీవించాలని ఆదేశిస్తున్నాడు ఆయన. కాబట్టి సమాధానం కలుగునుగా అన్నాడు. ఆ తర్వాత వాళ్ళందరూ భయపడిపోతా ఉన్నారు. ఎందుకంటే యేసుప్రభువే అయినప్పుడు కూడా ఆయనకి సిలువెడుగులు చూశారు, ఆయన చనిపోవడం చూశారు, సమాధి చేయడం వీళ్ళకి తెలుసు. కాబట్టి ఈయన యేసుప్రభువా కాదా, లేకపోతే ఏమైనా భూతమా, ఏమైనా దయ్యమా అనేసి రకరకాల ఆలోచనలు ఉన్నారన్నమాట వీళ్ళు. వెంటనే యేసుప్రభువు వారు వాళ్ళ దగ్గరకు వచ్చి, మీరేమీ భయపడాల్సిన లేదు, నేను మీ ప్రభువునే అని వాళ్ళకి కొన్ని గుర్తులు చూపించాడు. గాయము పొందినటువంటి మరి మేకులతో కొట్టబడిన తన చేతులు చూపించాడు, తన పాదాలు చూపించాడు, డొక్కలో బడ్డి బల్లిపొట్టు భరించాడు కదా చూపించాడు. అంతా చూడండి నేనే. చూసారా ఎంత విచారకరమైన విషయమో. శిష్యుల దగ్గర తను తాను రుజువు పరుచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన తెలుసు వీళ్ళు మనుషులు. ఏంటండి
వీళ్ళు కూడా మనుషులే. మనుషులు దేని త్వరగా నమ్మరండి, త్వరగా దేన్ని నమ్ముతారో తెలుసా? అబద్ధాన్ని నమ్ముతారండి మనిషి. ఏంటి త్వరగా దేన్ని నమ్ముతారంటే అబద్ధాన్ని వెంటనే నమ్ముతారు. నిజాన్ని నమ్మడానికి ఆలోచిద్దాం, మాకు ఇంకా నమ్మకం కుదరం లేదు చూద్దాం, ఆలోచిద్దాం, 10 మందిని అడిగి చూద్దాం. ఏంది నిజం, నిజం గురించి అయితే వెంటనే నమ్మకం రాదు, కానీ అనేకులను అడిగి 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 చివరికి తెలుసుకుంటారు, అది అబద్ధం చెప్పారనుకోండి వెంటనే నమ్మేస్తారు. ఈ మధ్య ఒక దగ్గర విన్నాను, లాభం వస్తుందంటే ఎవరు ఓపెన్గా చెప్పుకోరు కదా, సీక్రెట్ చేసుకుంటారు. నష్టం వస్తే, లాభం వస్తుందంటే సీక్రెట్, నష్టం వచ్చిందే 10 మందికి చెప్పుకుంటాం. ఇంత నష్టం వచ్చిందండి, ఇంత లాభం చెప్పడం చెప్పుకుంటావా, గప్ చెప్పునుంటాం. అది మనిషి యొక్క మరి స్వభావం. ఈ మధ్య ఏం జరిగిందంటే, ఎవరో ఒక స్నేహితుడికి ఇంకొక స్నేహితుడు పరిచయం ఉండి ఆ స్నేహితుడికి ఈ స్నేహితుడికి ఫోన్ చేశాడు, రే నాకు తెలిసిన వాళ్ళు గోల్డ్ బిజినెస్ చేస్తున్నారు, బంగారాన్ని 50% తగ్గించి అమ్ముతారు, బిస్కెట్ లేదా కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి, 50% వాళ్ళకి చాలా తక్కువగా వస్తుంది. ఇది ఎవరికి తెలియకూడదు, టాప్ సీక్రెట్. సరేనా, నీకు కావాలంటే నేను రికమెండ్ చేస్తాను తీసుకో. అవునా, ఎవరు చెప్పకూడదు నువ్వు? ఆయన అవునా, అవునా, నిజమా, సరే నేను ఎవరు చెప్పను, ఎక్కడ రమ్మంటావు చెప్పు, వాళ్ళ దగ్గర రా. తీసుకొచ్చే డబ్బులు వెంట నమ్మకం అది కూడా రాదు కదా, ఒక్క కాయిన్ తీసుకున్నాడు, ఒక్కటే సగం డబ్బే, నేరుగా వచ్చాడు కుతుబ షాప్కి వెళ్ళాడు, బాగా గికి 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 ప్యూర్ బంగారం, అమ్మో ప్యూర్ బంగారమే, కట్ చేయండి, కట్ చేశారు, ఓ ప్యూర్ బంగారమే. రెండోసారి 2 బిళ్ళలు కొనుక్కున్నాడు, గమ్ముంటాడా 50%కే, 100 రూపాయలు 50 రూపాయలు చేస్తున్నామట. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మెల్లగా చెప్పాడు, వాళ్ళ తమ్ములకి అక్క చెల్లికి అంతా చెప్పేశారు, 2 ట్రిపుల్ తెచ్చుకున్నారు. 3 తర్వాత ఏమైందంటే, ఇది మళ్ళీ మళ్ళీ అవకాశం లేదు, అయ్యగారు వెళ్ళిపోతున్నారు, కొంత ఉంది మీరు తీసుకుంటారు, ఒకన్నా ఇచ్చేసేయమంటారు, అంతా మేమే తీసుకుంటాం, ఏంది ఎవరికి ఇవ్వద్దు, మా అన్నదమ్ములు అక్కడ అంతా కలిసి డబ్బు పోగేశాము, అంతా మేమే తీసుకుంటాం సార్ అని చెప్పారంట. వెళ్ళారు, డబ్బు కట్టారు, తీసుకున్నారు, వచ్చేసారు సార్ అని వచ్చారు, నమ్మకం వచ్చేసిలా నేరుగా వచ్చేసారు. తర్వాత చూసుకుంటే అన్నీ ఏంటండి, గోల్డ్ కోటెడ్ కాయిన్స్, లోపలంతా మెటల్, పైన మాత్రమే రేకు, పల్సటి రేకు పెట్టారు, లోపలంతా మెటల్. లబో దిబో, వెంటనే ఫ్రెండ్ ఇంకేమన్నా ఫ్రెండు సిమ్ తీసిపడేసా, వాడు పార్ట్నర్ దాంట్లో. అక్కడ వెళ్ళి చూసుకెళ్తే ఎవరు లేదు, వాళ్ళు ఎవరు లేదండి, ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు, అయ్యో 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 అయ్యో, వెళ్ళేటప్పుడు చెప్పే ఎవరికన్నా, కొనుగోలు చెప్పావా, ఇప్పుడు మాత్రం మా డబ్బులు పోయింది, మా డబ్బులు పోయింది. ఎందుకు చెప్తారు సార్, అబద్ధాన్ని నమ్ముతారు, నిజాన్ని నమ్మరు. అది ఏసఐ విషయంలో ఒకసారి చెప్తే 10 సార్లు చెప్పినా ఆలోచిద్దాం, ఇంకేదైనా చెప్పండి, వెళ్ళి అక్కడికి వెళ్ళండి, ఒక్కసారి మేము భలే జరిగిపోయిందండి, పరిగిరా పరిగిరా, మేము వెళ్ళాము భలే జరిగిందండి, భలే కలిసి వచ్చేసింది మా, కానీ ఒక్కడ చెప్తే చాలు 100 మంది ఉంటారు. అది మనిషి యొక్క స్వభావం అండి. ఇక్కడ యేసుప్రభు వారికి మనిషి స్వభావం తెలుసు, తన శిష్యులు కూడా మనుషులే కాబట్టి, అయ్యా చూసుకోను ఆయన చేతుల, నేనేనాయనా, నా డొక్కలో చూడను ఆయన అని చెప్పాడు. చెప్పి మళ్ళీ మీకు సమాధానం కలుగుగా కానీ అదృశ్యమైపోయాడు. కాసేపటికి శిష్యుడైన తోమ, యేసుప్రభు వచ్చినప్పుడు తోమ అక్కడ లేదంట, కాసేపటికి వచ్చేసరికి ఈ శిష్యులందరూ బాగా సంతోషంతో ఉండి, ఇదిగో యేసుప్రభు మా మధ్యకి వచ్చాడు, మేము ఆయన చూచాము, ఆయన మేము చూచాము అంటే, మీరందరూ వెర్రోళ్ళు, మీరందరూ వెర్రోళ్ళు, మీరు ఏ దెయ్యాన్ని చూశారో, ఏ భూతాన్ని చూశారో, మీలాగా నేను నమ్మను. ఎవరు చెప్తారు అనమాట, తోమ, అతను శిష్యుడే, యేసుప్రభు వచ్చిన టైం అతను లేదనమాట, మిగతా వాళ్ళందరూ అతను ఒక్కడే లేడు. తర్వాత వచ్చేసరికి ఈ మాట అన్నాడు, ఏమంటే ఇంకో మాట కూడా అన్నాడు ఆయన, 24 వచనం చూడండి, 20వ అధ్యాయం 24వ వచనంలో, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైనా దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యుడు, మేము ప్రభువును సూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేల మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నేను నమ్మనే నమ్మనని వారితో చెప్పాను. ఏంటంట, ఆయనకి మేకులు కొట్టారు చూడు, ఆ గాయాల్లో నేను వేలు పెట్టాల, నా కళ్ళతో చూసా
ఆ గాయాలను వేలు పెట్టాలా, డొక్కలో పొడిచారే అక్కడ నా చేయి పెట్టి చూడాలా, అప్పుడు కానీ నేను నమ్మను అనేశారు. కొన్ని ఒక 8 రోజులు అయిన తర్వాత మరలా యేసుప్రభు అందరు శిష్యులు అక్కడే ఉన్నారు. ఎలా ఇప్పుడు ప్రకటన తెలుసా, తలుపులు వేసుకునే ఉన్నారండి, ఇంకా తలుపులు తీలా వెళ్ళు, భయం చంపేస్తారేమో, చంపేస్తారేమో భయం, ఇంకా తలుపులు వేసుకునే ఉన్నారండి. వారి మధ్య యేసుప్రభు వచ్చాడు, మళ్ళీ వాళ్ళు తెలుసా మీకు సమాధానమో కలుగునుగాక అని చెప్పి ప్రత్యేకంగా ఇప్పుడు తోమాతో మాట్లాడుతున్నాడండి. తోమాతో ఇంత చెప్పాడు కదా నేను నమ్మను అన్నాడు కదా, ఆ తోమాతో యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఆ తోమా కోసం మరలా వచ్చినట్టున్నాడు యేసుప్రభు. ఇదాక చదివాం కదా 27 వచనంలో, అటు తర్వాత తోమాను చూచి, యేసుప్రభు తోమాను చూసి ఏమంటున్నాడు, నీ వ్రేలుటు చాచి ఏంట చూచి, నా చేతులు చూడు, నీ చేయి చాచి, చేయి చాచి నా ప్రక్కల ఉంచి, విశ్వాసివి కాక విశ్వాసివయుండు. పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన హెచ్చరిక అండి ఇది, పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన హెచ్చరిక. అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు. తోమాను పిలిచినప్పుడు ఒకప్పుడు వచ్చేసాడు, తోమా నన్ను వెంబడించు అంటే వచ్చేసిన వ్యక్తి అంటే విశ్వాసే కదా, పిలవగానే వచ్చారంటే మంచివాడే కదా, మంచి అది లక్షణమే కదా. అంత చక్కగా పిలవగానే రా వచ్చేటువంటి ఆ తోమ ఇప్పుడు చూస్తే ఒక అవిశ్వాసిలా మాట్లాడుతున్నాడు. యేసుప్రభుతో అసలు సంబంధమే లేని వ్యక్తి మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. యేసుప్రభు గురించి అసలు ఏమి తెలియని వ్యక్తి ఏం మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నాడు అండి ఆ తోమ. యేసుప్రభు అన్నాడు, తోమ ఇదిగో నా వేలు, నీ వేలు పెడి చూడు ఇక్కడ, అలాగే నీ చేయి చాచి ఇక్కడ పొడిచారు కదా తాకి చూడు, అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు. చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. ఎవరు ధన్యులు అంటండి, చూచి నమ్మిన వాళ్ళ చూడక నమ్మిన వాళ్ళ, చూడక నమ్మిన వారు ధన్యులు. చూచి నమ్మిన వారి కన్నా, ఒకప్పుడు యేసు ప్రభువు వారి శరీరధారిగా దినాల్లో చూచారు చాలా మంది, కళ్ళతో చూచారు, వాళ్ళకన్నా ఈరోజు మనం ధన్యులు. ఎందుకంటే మనం కళ్ళతో చూసావా, చూడ విశ్వసించాం, ప్రభుని పట్టుకున్నావా, తాకావా, డైరెక్ట్గా దగ్గర ప్రార్థన చేయించుకున్నావా, ఏం లేదు కదా. అయినా కూడా 2000 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇప్పటికి కూడా అనేకులు యేసుక్రీస్తులు విశ్వాసం ఉంచారంటే మనందరం ధన్యులం. ఆ తోమా కన్నా కూడా ధన్యులమే. మరి తోమా, ఆ తోమానే మన భారతదేశానికి వచ్చాడండి. క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే భారతదేశంలో తోమా అడుగు పెట్టాడు. కేరళలో క్రీస్తు యేసు గురించి ప్రకటించాడు, తమిళనాడులో ప్రకటించాడు, ఇక భారతదేశంలో చాలా చోట్ల ప్రకటించాడు. తర్వాత చివరిగా తమిళనాడులో యేసుప్రభు వారి కొరకు హతసాక్షిగా ఆయన చనిపోయాడు. క్రీస్తు వారిని ఆయన బహుగా ప్రకటిస్తుంటే, యేసుక్రీస్తు నామంలో అద్భుతాలు అక్కడ జరిగిపోతుంటే అక్కడ ఉన్నటువంటి వారు ఓర్వలేక, అరేరే ఏదో ఎవరు యేసుప్రభు అంటే ఆయన చేసి ఇక్కడ ప్రకటించేస్తున్నాడు. ప్రకటించడం మాత్రమే కాదు, అద్భుతాలు జరిగిపోతున్నాయి. మొదలు జరిగిన అద్భుతం ఏంటో తెలుసా, ఆయన మరి కేరళలో అనుకుంటాను ఒక ప్రాంతానికి వచ్చి, ఆయన సరిగ్గా భాష కూడా రాదు కదా, అక్కడ అందరూ ఉదయాన నదీ స్నానం చేస్తున్నారంట. నదీ స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళు సూర్య నమస్కారం చేసేటప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు ఇలా నీళ్లు తీసుకొని అలా సూర్యదేవునికి ప్రార్థన చేసుకొని ఇలా నీళ్ళు వదులుతున్నారంట ఆ నదిలో కొంతమంది. ఈయన అక్కడ దిగి, మీరు ఏం చేస్తున్నారు అన్నాడు, మా దేవుని మేము పూజిస్తున్నాం, మా దేవునికి నీళ్లు అర్పణగా ఇస్తున్నాం, మరి మీరు అర్పణ వచ్చే నీళ్ళు మళ్ళీ నీళ్ళలో పడిపోతుంది, మరి దేవుడికి అట్టెళ్ళింది అని అంట. అదేందా ఇటు పోసి నీళ్ళలో ఒక కథ పైకి వెళ్తాయంటే, నా దేవుడికి అర్పిస్తా పైకి వెళ్ళిపోద్ది అన్నాడంట. హల్లెలూయా, ఇది తీసుకొని యెషయా స్తోత్రం అన్నాడు, పైకి వెళ్ళిపోతుంది నీళ్లు. అప్పుడు అందరూ నమ్మేశారు, ఓ నీ దేవుడు గొప్పవాడయో, ఎవరు ఆడారు, యేసు క్రీస్తు మానవ జాతిని రక్షించాడు, భూమి మీదకి వచ్చాడు, వాళ్ళ శిష్యుల్లో నేను మనందరి కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు, ఎవరు తీసుకుని విశ్వాసం ఉంచుతారు వారి పాపక్షమణ కలుగుతుంది, వారు నిత్య రాజ్యం చేరుకుంటారు అని సువార్త ప్రకటించాడు. వాళ్ళు ఏం చేశారంటే, ఈ సత్యాన్ని ఎక్కడ చెప్పాక, మా రాష్ట్రంలో ఉండిపో, మా ప్రాంతంలో ఉండిపో అని గట్టిగా పడు, బలవాడేనైనా నేను లోకం అంతా చెప్పాలా, వదిలేండి అని చెప్పి ఆయన వచ్చేసాడు. ఆ తర్వాత తమిళనాడు ప్రాంతంలో ఆయన హతసాక్షిగా చనిపోయాడు. తమిళనాడులో సెయింట్ థామస్ అనేటువంటి మౌంట్ ఉంది, మినీ మౌంట్ ఉంది, ఆడకెళ్తే ఇక్కడ ఈయన ఏం చెప్పాడో అదే మాట అక్కడ రాయబడి ఉంటుంది. తోమ యేసుప్రభు కనిపించి ఏం చెప్పాడు 28వ వచనంలో, అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అన్నాను. మీరు ఎప్పుడైనా థామస్ మౌంట్కి వెళ్ళినప్పుడు చూడండి, మై లార్డ్ మై గాడ్ అని రాయబడుతుంది, మై లార్డ్ మై గాడ్ నా ప్రభువా నా దేవా, అదే మాట అక్కడ ఉంటాయి. మరి ఇప్పటికీ చరిత్రపరంగా అన్ని విధాలుగా స్థిరపరచబడిన వాస్తవం ఏంటంటే, యేసుప్రభు వారు తిరిగి లేచారు.
మరి ఈ మధ్య దినాలలో మరి బైబిల్ పండితులు శాస్త్రజ్ఞులు కలిసి చక్కగా రీసెర్చ్ చేసి ఖచ్చితంగా యేసుప్రభువారు ఏ దినాన చనిపోయాడు అని లెక్కలు కట్టి చెప్పారండి. ఆ డేట్ కావాలంటే నోట్ చేసుకోండి. యేసుప్రభువారు చనిపోయిన రోజు, తర్వాత తిరిగి లేచిన రోజు. యేసుప్రభువారు చనిపోయిన డేట్ చెప్తున్నాను, 3వ తారీఖు ఏప్రిల్ 33వ సంవత్సరం. ఇది 2021 కదా, 33 ఒకటి నుంచి కదా స్టార్ట్ అయింది. 33వ సంవత్సరంలో తిరిగి లేచిందంటే సేమ్ అంతే, 5వ తారీఖున ఏప్రిల్ 33వ సంవత్సరం AD. ఇది గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. చరిత్ర ఆధారాలు మనకున్నాయి. ఆధారం లేకుండా గుడ్డిగా నమ్మేవాళ్ళం కాదు. యేసుక్రీస్తు వారు వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన సజీవుడు. ఈరోజు మనందరితో ఆయన చెప్తున్న మాట ఏం తెలుసా, ఇప్పటికి కూడా మనలో చాలా మంది ఆ తోమలాగానే అప్పుడప్పుడు అవిశ్వాసం, యేసుప్రభు ఉన్నాడా లేడా, నా ప్రార్థన వింటున్నాడా లేదా, నన్ను బాగు చేస్తాడా లేదా, నన్ను కాపాడతాడు, అన్ని ఎవరిలోసం తెలుసా అవిశ్వాసము, దేవుని నమ్ముకున్నామని చెప్తున్నారే వారిలోనే కలుగుతుంది. కొలుసు అన్ని జనులు చాలా విశ్వాసం పెడుతున్నారు. అంటే యేసుప్రభు ఎవరో తెలియని వాళ్ళు కూడా అమ్మో యేసుప్రభు గొప్ప దేవుడు అని చెప్తుంటే, యేసుప్రభులోనే ఉండి కూడా చర్చికి వస్తూ కూడా ఆయా సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, కన్నీళ్లు కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ప్రభు ఉన్నాడా చేస్తాడా అని అంటుంటారు. అలాంటి వారికి పునరుత్థానం యేసుక్రీస్తు వలసిన సమాధానం తెలుసా, అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు అని ఈరోజు చెప్తున్నాడు. కాబట్టి మనం విశ్వాసులుగా ఉన్నామా లేక అవిశ్వాసులుగా ఉన్నామా, ఒకసారి పరిశీలన చేసుకొని మనలో ఏమైనా అవిశ్వాసం ఉంటే దాన్ని తొలగించుకొని విడిపించుకొని విశ్వాసులుగా జీవిద్దాం, ప్రభు కొరకు కడ వరకు నమ్మకమైన సాక్షులుగా జీవిద్దాం. పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారు ఈ సందేశాన్ని దీవించునుగాక.